మహమూద్ అలీ చేసిన సంచలన వ్యాఖ్యల బ్రేకింగ్ చూస్తున్నాము. మహిళలు పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదు అన్నారు మంత్రి. హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. బుర్ఖా వేసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు అన్నారు మంత్రి. హిందూ మహిళల తరహాలో దుస్తులు ధరించాలంటూ మంత్రి సూచిస్తున్నారు. పొట్టి దుస్తులు ధరించడం వల్లే సమస్యలు వస్తున్నాయి అన్నారు మహమూద్ అలీ. पॉलिसी है टोटल सेकुलर पॉलिसी है, इंसान का अपनी मर्जी है, जो चाहे वो ड्रेस पहन सकता है, मगर ड्रेस बिल्कुल ऐसा मत पहनिए यूरोप की तरह पहनेंगे तो अच्छा नहीं रहेगा, हालात ख़राब होंगे. जो इस्लामी ड्रेस है या दूसरे लोग अपने हिंदू बहना ड्रेस पहनते हैं वो ड्रेस पहनेंगे, क्योंकि वो पले पे पल्लो सिर पर ओढ़ते हैं. और एक अच्छा ड्रेस हमारा, उसकी हम इज्जत करना चाहिए. औरतें खासतौर से कम कपड़े पहनने से परेशानी होती है, ज़्यादा कपड़े पहने तो लोगों को सुख होता है. सर बुरखा आज नहीं पहनने के लिए कोई नहीं बोल रहा साहब, बुरखा नहीं पहनना बल्कि कहीं लिखा हुआ नहीं है, कहीं नहीं बोलता. मगर हमारी जो पॉलिसी है टोटल सेकुलर पॉलिसी है, इंसान का अपनी मर्जी है, जो चाहे वो ड्रेस पहन सकता है, मगर ड्रेस बिल्कुल ऐसा मत पहनिए यूरोप की तरह पहनेंगे तो अच्छा नहीं रहेगा, हालात ख़राब होंगे. जो इस्लामी ड्रेस है या दूसरे लोग अपने हिंदू बहना ड्रेस पहनते हैं वो ड्रेस पहनेंगे, क्योंकि वो पले पे पल्लो सिर पर ओढ़ते हैं. और एक अच्छा ड्रेस हमारा, उसकी हम इज्जत करना चाहिए. औरतें खासतौर से कम कपड़े पहनने से परेशानी होती है, ज़्यादा कपड़े पहने तो लोगों को सुख होता है. सर बुरखा आज नहीं पहनने के लिए कोई नहीं बोल रहा साहब, बुरखा नहीं पहनना बल्कि कहीं लिखा हुआ नहीं है, कहीं नहीं. మహమూద్ అలీ వ్యాఖ్యలు చేయడానికి కారణం నిన్న హైదరాబాద్ లో జరిగిన హిజాబ్ వివాదం. కేవీ రంగారెడ్డి కాలేజ్ లో ఉర్దూ పరీక్ష రాయడానికి వెళ్లారు కొందరు ముస్లిం విద్యార్థినులు. అయితే హిజాబ్ తో పరీక్ష రాయడానికి పర్మిషన్ లేదని కాలేజ్ నిర్వాహకులు చెప్పడంతో కాసేపు అక్కడ విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులు కాలేజ్ యాజమాన్యం మధ్య వాగ్వాదం జరిగింది. ఎంతసేపటికి నిర్వాహకులు నో అని చెప్పడంతో హిజాబ్ తీసేసి పరీక్ష రాశారు విద్యార్థినులు. ఆ తర్వాత ఆ విషయాన్ని మంత్రి మహమూద్ అలీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం అడిగారు. बुरखा नहीं उतारने का है रूल, बट यहाँ पे बुरखा उतारो बोल के फोर्स करे और बाहर जाके पहनो बोल के बोल रहे बुरखा एग्जाम हो गया बाद से. ये केवी रंगारेड्डी कॉलेज है संतोष नगर, फर्स्ट एग्जाम था वक्त उतारो बोल के बोले, अब बुरखा अलाउ नहीं है बोल के बोले. आज सेकेंड एग्जाम है तो जबी भी बोले बुरखा अलाउ नहीं है बोल के. दूसरे कॉलेजेस में अलाउ नहीं है बुरखा, अलाउ है बुरखा बट यहाँ पे नहीं है, यहाँ पे बुरखा उतार के जाना बोल के बोल रहे. ఈ వివాదంపై విద్యార్థినులు వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో మహమూద్ అలీ ఈ రకంగా స్పందించారు. మగర్ హమారీ జో పాలసీ హై టోటల్ సెక్యులర్ పాలసీ హై, ఇన్సాన్ కా అప్నీ మర్జీ హై, జో చాహే వో డ్రెస్ పెన్ సక్తా హై, మగర్ డ్రెస్ బిల్కుల్ ఐసా మత్ పెన్జే యూరప్ కి తరహ పెనేంగే తో అచ్చా నహీ రహేగా, హాలాత్ ఖరాబ్ హోంగే. జో ఇస్లామీ డ్రెస్ హై యా దూసరే లోగ్ అప్నే హిందూ బహనా డ్రెస్ పెన్తే వో డ్రెస్ పెనేంగే, క్యూంకి వో పల్లె పె పల్లో సిర్ పె ఓడ్తే హై. और एक अच्छा ड्रेस हमारा, उसकी हम इज्जत करना चाहिए. औरतें खासतौर से कम कपड़े पहनने से परेशानी होती है, ज़्यादा कपड़े पहने तो लोगों को सुख होता है. सर बुरखा आज नहीं पहनने के लिए कोई नहीं बोल रहा साहब, बुरखा नहीं पहनना बल्कि कहीं लिखा हुआ नहीं है, कहीं. నిన్న కేవీ రంగారెడ్డి కాలేజ్ లో విద్యార్థినులు పరీక్ష రాయడానికి వెళ్ళిన టైం లో వాళ్ళు బుర్ఖా ధరించారని హిజాబ్ ధరించారని అనుమతి నిరాకరించారు అక్కడి నిర్వాహకులు. అయితే చాలా సేపు విద్యార్థినులు అక్కడే గేట్ దగ్గరే నుంచిని వాళ్ళని లోపలికి అనుమతించమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంలో పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్ కి కాలేజ్ నిర్వాహకులకి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఇంకా చేసేదేమీ లేక విద్యార్థులందరూ కూడా బుర్ఖాలు హిజాబ్లు తీసేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళి పరీక్ష రాశారు. వెనక ఈ దృశ్యాల్లో మనకు చాలా క్లియర్గా వెనక ఉన్న విద్యార్థులందరూ కూడా వాళ్ళు వేసుకుని ఉన్న బుర్ఖాలు తీసేయడాన్ని చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. సో పరీక్ష రాయాలి కాబట్టి కాలేజ్ యాజమాన్యం లోపలికి అనుమతించట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ధరించిన బుర్ఖాలను హిజాబ్లను తీసేసి లోపలికి వెళ్ళి పరీక్ష రాశారు. ఆ తర్వాత వాళ్ళు మంత్రి మహమూద్ అలీని సంప్రదించారు. దయచేసి తమకు న్యాయం చేయాలి, ఈ విషయంలో ఆయన స్పందించాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయగా మహమూద్ అలీ స్పందనని మనం చూస్తున్నాము. పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదు అంటూ మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. ఇన్ఫ్యాక్ట్ అసలు జరిగిన సందర్భానికి మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలకి పొంతన లేకుండా కనిపిస్తోంది. వాళ్ళంతా హిజాబ్ ధరించి బుర్ఖాలు వేసుకుని పరీక్ష రాయడానికి వెళ్ళారు. కానీ విరుద్ధంగా మంత్రి మహమూద్ అలీ పొట్టి దుస్తులు ధరించడం అనే సంప్రదాయం కాదు, యూరప్ సంస్కృతిని ఇక్కడ అమలు చేసుకోవడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. ఇక్కడ హిందూ మహిళలు ఏ రకంగా వస్త్రధారణ చేస్తారో అదే రకమైన వస్త్రధారణ, తలని కవర్ చేసుకునే విధంగా వస్త్రధారణ చేయడం సమంజసం అని చెప్పి మంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించడం మనం చూస్తున్నాము. అయితే ఇష్యూ ఏ రకంగా సాల్వ్ అవుతుంది అన్నది ఇంకా అర్థం కాని పరిస్థితి.
हमारी जो पॉलिसी है टोटल सेकुलर पॉलिसी है, इंसान का अपनी मर्जी है जो चाहे वो ड्रेस पहन सकता है, मगर ड्रेस बिल्कुल ऐसा मत पहनिए यूरोप की तरह पहनेंगे तो अच्छा नहीं रहेगा, हालात ख़राब होंगे। जो इस्लामी ड्रेस है या दूसरे लोग अपने हिंदू पहना ड्रेस पहनते हैं वो ड्रेस पहनेंगे, क्योंकि वो पले पे पल्लो सिर पे ओढ़ते हैं, और एक अच्छा ड्रेस हमारा उसकी हम इज्जत करना चाहिए। औरतें खासतौर से कम कपड़े पहनने से परेशानी होती है, ज़्यादा कपड़े पहने तो लोगों को सुकून है। सर बुरखा आज नहीं पहनने के लिए उनको कोई नहीं बोल रहा साहब, बुरखा नहीं पहनना बोल के कहीं लिखा हुआ नहीं है, कहीं नहीं।